అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మాధా సుధాకర్ రావు. నేను సీనియర్ కన్సల్టెంట్ కార్యతర సర్జన్గా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ స్వాతంత్ర దినోత్సవ రోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 తారీఖున వచ్చింది. విదేశీ దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందిన రోజున మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది భారతీయులందరూ జాతి మత కుల విభేదాలు లేకుండా పట్టింపులు లేకుండా జరుపుకునే దినము. ఆగస్టు 15 తారీఖున ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని భారతదేశం ఈ రోజున సర్వదినంగా కూడా ప్రకటిస్తున్నది. ఎందరో మహానుభావుల త్యాగాల వలన కృషి వలన మనకి స్వాతంత్రం లభించింది. వారి కలలు నెరవేర్చాలంటే మనం ఎంతో కష్టపడి పనిచేసి వారి కళలను మనం నెరవేర్చాలి. ఈ రోజున చూసినట్లయితే 2020 సంవత్సరంలో వచ్చిన కరోనా మహమ్మారి వలన మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. కానీ ఈ 2 సంవత్సరాల్లోనూ ఆర్థిక వ్యవస్థ మెల్లగా కోలుకుంటూ ఉన్నది. రీసెంట్గా కంక్లూడ్ అయిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా మన భారతదేశం సత్తా చాటి 5వ ర్యాంకులో నిలిచింది. కాబట్టి మన దేశం అభివృద్ధి చెందాలంటే మనం ఎంతో కష్టపడి పనిచేసి దానికి సహాయం చేయాలి. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.